హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగేశ్వరిని ఈరోజు వీడియోలో ఏంటంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే నైట్ డ్రెస్లు తీసుకున్నప్పుడు అవి కొంచెం పొడుగవుతూ ఉంటాయి కదా టీషర్ట్ వరకు అయితే బాడీ పార్ట్ అనేది సరిపోతుంది ఈవెన్గా అండ్ ఫ్యాంట్ వచ్చేసి కొంచెం లెందీ వాళ్ళు పట్టి వాళ్ళు అలా ఉంటారు కదా సో అందరూ ఒకే హైట్లో ఉండరు కదా సో ఫ్యాంట్లు అనేది కొంచెం అవుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద అనేది కొంచెం లెంత్ ఎక్కువైంది సో ఇందాక దానికి అసలు మడవలేదనమాట దీన్ని కొంచెం మడిచాను సో ఇలా మడిచినప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళు ఆడుకునేటప్పుడు గెంతినప్పుడు అది ఆటోమేటిక్గా కిందకి జారిపోతూ ఉంటాయి సో అలా జారిపోయి మెడల దగ్గర మట్టి అవ్వడం కొన్ని రోజులు వేయించిన తర్వాత వాటికి బాగా అదేంటంటే మట్టి పడిపోయి రంధ్రాల్లాగా పడిపోతుంటాయి వాష్ చేసినప్పుడు కూడా అది పోదనమాట సో అలా అసహ్యంగా కనిపిస్తుంటాయి కదా సో అలాంటప్పుడు సో ఆర్గనైజ్ చేసుకోవడం ఎలాగా అని చెప్పేసి చూపించిపోతున్నాను సో ఇక్కడ ఈ చివర్లు అనేది ఉంటాయి కదా సో నీట్గా మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట శుభ్రంగా వాష్ చేసిన తర్వాత సో కొత్తగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకుంటే మంచిగా ఉంటాయి ఈ బట్టలు అనేది సో ఇలా ఇది సేమ్ ఒకే కలర్లో ఉంది కాబట్టి లోపల పింక్ కాబట్టి షెల్ఫ్ కలర్ ఇచ్చారు కాబట్టి నేను ఇలా పైకి మడత పెడుతున్నాను అనమాట టూ ఫోల్డింగ్స్ అయితే సరిపోతుంది సో ఇలా టూ ఫోల్డింగ్స్ నేను మడత పెట్టాను సో మీరేంటంటే ఎవరి సైజుకి వాళ్ళు ఎంత లెంత్ కావాలి అని చెప్పేసి చూసుకొని అంత లెంత్ వరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది సో నాకు ఈ లెంత్ అయితే ఫోల్డ్ ఇలా చేసుకుంటే సరిపోయింది ఒక టూ ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నాను నేను ఇలాగా సో నేను మొత్తం రౌండ్ స్టిచ్చింగ్ వేయట్లేదండి ఓన్లీ ఈ సైడ్స్ కొంచమే స్టిచ్ వేస్తున్నాను అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్ వేసినట్టు కూడా తెలియదు అనమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను ఇప్పుడు రెండు లెగ్స్ కూడా నేను ఈవెన్గా ఫోల్డ్ చేసుకున్నాను ఇలాగా చూసుకొని సో ఇప్పుడు జస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ సో దీనికి ఇంట్లో మిషన్ ఉండాల్సిన అవసరం లేదండి మనం హెమ్మింగ్ చేసుకునే నీళ్లతో కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అనమాట సో ఈజీగా వర్క్ అవుతుంది మిషనే ఉండాల్సిన అవసరం లేదు హెమ్మింగ్ చేసుకునే నీడిల్స్తో కూడా వేసుకోవచ్చు రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా వేసుకోవచ్చు హెమ్మింగ్ లాగా జస్ట్ ఇలా సైడ్ కావాలంటే సైడ్ వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ని విజిట్ చేయండి నా కంటెంటు నా వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి నా వీడియోస్లో బ్యూటీ కేర్ ఉంటుంది హెయిర్ కేర్ ఉంటుంది శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి క్లాతింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఇలా రెండు ప్యాంట్లు కూడా ఇలా వేసేసుకున్నాను సో ఈ ప్యాంట్కి ఏంటంటే నేను లోపల పక్క వచ్చేసి వైట్ వచ్చేసింది పైన డిజైన్ వచ్చింది కదా నేను పైకి మడతబెట్ట అంత బాగోదని చెప్పేసి ఇది లోపలికి మడిచాను అనమాట సో ఇది వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేశాను ఒక టూ ఫోల్డింగ్స్ లోపలికి వేసుకున్నాను ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసాను ఇలాంటి వైట్ కలర్ అయితే ఇంకా బాగా మట్టి అనిపిస్తాయండి పొడవైనప్పుడు మట్టి అనిపిస్తాయి వాష్ చేసినప్పుడేమో పోదు ఒక టూ త్రీ టైమ్ అయితే పోతుంది కానీ ఆ తర్వాత పోదు అనమాట అలా మట్టి పట్టేస్తూ ఉంటుంది వేసినప్పుడు చూడడానికి అసహ్యంగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇవే కాదండి పెద్ద పిల్లలకి కూడా జీన్స్ అలా పెద్దవాళ్ళకైనా జీన్స్ అలా ఫోల్డింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ మీకు స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇది ఇంకా ఎంత ఎగిరినా కానీ కిందకి రాదు స్టిచ్ వేశాను కాబట్టి అలాగే నిలబడి ఉంటుంది సో మీకు ఇక్కడ వేళ ఓపెన్ ఉందనుకుంటే తోటి ఒక పైన స్టిచ్ హెమ్మింగ్ లాగా చేసేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఇక ఎంత ఎగిరినా కానీ కిందకి అనమాట ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళకి కూడా గా కింద కాలు కిందకి రాకుండా ఫ్రీగా ఆడుకుంటారు బాగుంటుంది ఇక్కడ అయితే స్టిచ్ వేసినట్టు కూడా తెలియట్లేదు అనమాట జస్ట్ ఫోల్డ్ చేసినట్టే అనిపిస్తుంది సో వెనకాల కూడా కిందకి రాలేదు కదా కనిపిస్తుంది చూడండి కిందకి రాదు మట్టి కూడా అనమాట చాలా బాగుంది నీట్ ఉంటుంది అనమాట పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటారు ఇక్కడ వచ్చే ఈ ఫ్యాంట్కి వచ్చేసి పై పక్కకి వేస్తే ఇది పైన డిజైన్ లోపక్కల వైట్ క్లాత్ వచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ లోపలకే మర్చాను అనమాట సో ఇది లోపల వైపుకే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేశాను లోపల వైకే ఫోల్డ్ చేశాను సో ఇది ఇలా ఫోల్డ్ చేశాను అది పైకి కనిపించేటట్లుగా ఫోల్డ్ చేశాను అనమాట సో ఇది కూడా మీకు లోపల నేను ఇక్కడ స్టిచ్ అనేది వేయలేదు మీరు హెమ్మింగ్ ఇలాగా చేసుకుంటే చాలా బాగుంది నేనైతే చేయలేదు ఇలా బాగుండదు అని చెప్పేసి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో నేనైతే ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుకుండా మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్